విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది జనవరి నుంచి మే వరకు తీర్థాల జాతరలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే తీర్థాలు జాతరలు రక్తి కట్టించడానికి సరదా కోసం కోడి పందాలు, ఎడ్లబంద పందాలు, సినీ రికార్డింగ్ డ్యాన్స్ వంటి వినోదాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇటీవల తీర్థాల జాతరలో గుర్రాల పరుగు పందాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రైజ్ మనీ కోసం ఎంత దూరమైనా పోయి గుర్రపు పరుగు పందాలలో తలపడుతున్నారు. గుర్రాలను కొనుగోలు చేసి కేవలం పరుగు పందాలకు ఉపయోగిస్తున్నారు. తక్కువ సమయంలో నిర్ణయించిన రౌండ్లను పూర్తి చేసిన గుర్రం విజేతగా వస్తుంది. 10,000 నుంచి 20,000 వరకు ప్రైజ్ మనీ ఇస్తున్నారు. రాజుల కాలంలో గుర్రాలను యుద్ధాలకు వినియోగించేవారు. ఆ తర్వాత రవాణా ప్రయాణ సాధనాలుగా గుర్రాలు ఉపయోగపడేవి. రహదారులు లేని ప్రాంతాల్లో రవాణాకు గుర్రాలను వాడేవారు. రోడ్లు విస్తరించడంతో గుర్రాల వినియోగం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో అక్కడక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి. మాడుగుల ప్రాంతాన్ని మత్స్యవంశరాజులు పాలించారు. వారు యుద్ధానికి అవసరమైన జాతి గుర్రాలను సేకరించేవారు. ఇందుకోసం మాడుగులలో గుర్రాల సంత ఏర్పాటు చేశారని చరిత్ర చెబుతుంది. ఆనాటి చారిత్రక ఆనవాళ్లుగా గత కొన్నేళ్ల వరకు ఇక్కడ గుర్రాల సంత సాగింది. ఈ పందాలు కూడా మాకు చాలా ఆనందంగా సంతోషంగా సాగుతుంది. ఈ గుర్రాలు సాగుతున్నందుకు కూడా జనాలు కూడా మాకు అలాగే ఎంకరేజ్ ఉంటుంది. మరి ఈ గుర్రాల్లో సాధపడుతుంది.